శివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం కార్తీకంలో ప్రతి రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ముఖ్యంగా కార్తీక దామోదర మాసంగా పేరుగాంచిన ఈ మాసంలో వచ్చే ఏకాదశి ఎన్నో విశిష్టతలను కలిగి ఉంటుంది మరి ఈ ఏకాదశి రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలి ఎటువంటి పనులు చేస్తే అకాల మృత్యుదోషం అనేది తొలగిపోతుంది ఉపవాస నియమాలు అలాగే భగవంతుడికి సమర్పించవలసిన నైవేద్యం ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయటం మర్చిపోద్దు కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి దేవ ప్రబోధిని ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనే పేర్లున్నాయి ఆషాఢశుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున అంటే కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్న ఏకాదశి అయిందని చెప్తారు దీనినే హరి బోధిని ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద సేనించారట ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి రాత్రి జాగరణ చేసి మరునాడు ద్వాదశి ఘడియలుండగానే విష్ణు పూజ చేసుకుని పారణ చేసేటే భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి ఈ ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడికి నారద మహర్షికి జరిగిన సంభాషణ స్కంద పురాణంలో చెప్పడం జరుగుతుంది ఈ ఏకాదశి పాపాలన్నింటినీ కూడా హరిస్తుంది వెయ్యి అశ్వమేధ యాగాలు ఒక వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందిట కొండంత పత్తిని ఒక చిన్న నిప్పురవ్వ ఎలా అయితే కాల్చి ఓడిచ్చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మంలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఈ రోజున మనం ఏ ఒక్క చిన్న కార్యం అంటే ఒక మంచి కార్యం చేసిన అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుందిట ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివంటూ ఏవీ ఉండవట ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ధాన్యం సంపదలు ఉన్నత స్థానం కలగడంతో పాటు పాప పరిహారం కూడా జరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞయాగాలు వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటి రెట్ల పుణ్యం ఒక్కసారైనా ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పారట ఇంకా ఈ వ్రతంలో ఒక్కరికి చేసే అన్నదానం వల్ల సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది వస్త్రదానం చేస్తే పండ్లు దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక మరణానంతరం కూడా పరలోకంలో సర్వసుఖాలు లభిస్తాయి ఈ రోజున బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెరులు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు అందరూ కూడా విష్ణులోకానికి చేరి కీర్తనలతోనూ భజనలతోనూ హారతులతోనూ శ్రీ మహావిష్ణువుని నిద్రలేపడం జరుగుతుంది కాబట్టి ఈ రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణువుకు హారతనిస్తారో వారికి దోషం తొలగిపోతుందట అందువల్ల ఈ రోజున అందరూ కూడా విష్ణుమూర్తికి హారతిని తప్పకుండా ఇవ్వాలి ఏవైనా కారణాల వల్ల మీరు హారతి ఇవ్వడం కుదరలేదే అనుకోండి కనీసం దగ్గరలో ఉన్న దేవాలయానికైనా వెళ్ళండి అక్కడ స్వామికిచ్చే హారతిని కనులారా చూడండి వీలైతే స్వామికి హారతి కర్పూరాన్ని సమర్పించండి ఇలా చేస్తే అపభృత్యు దోష పరిహారం జరుగుతుంది తద్వారా స్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక కార్తీక శుద్ధ ఏకాదశి నుండి కార్తీక పౌర్ణమి వరకు గల ఐదు రోజులు కూడా మిక్కిలి విశేషమైనవిగా చెప్తారు వెంటనే పంచపర్వాలు అని చెప్తారు నెల రోజులు కార్తీక వ్రతం చేయలేని వారు కనీసం ఈ ఐదు రోజులైనా వ్రతాన్ని చేస్తే చాలుట మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అనే రెండు ఆయనాలున్నాయి ఉత్తరాయణ పుణ్యకాలానికి మాఘమాసం ఎంత పవిత్రమైనదో దక్షిణాయన పుణ్యకాలానికి కార్తీక మాసం అంత పవిత్రమైందని పురాణాలలో చెప్పబడింది కార్తీక మాసంలో ఆచరించవలసిన విధి విధానాలన్నీ కూడా కార్తీక పురాణంలో చెప్పబడింది కానీ మనలో చాలామందికి అనేక రకాల కారణాల వల్ల కార్తీక మాసం వ్రతం చేయటానికి వీలు కుదరదు అలాంటివారు ఎలా అని బాధపడుతూ ఉంటే కనుక కార్తీక మాసంలో వచ్చే ఈ ఐదు రోజుల్లో తప్పనిసరిగా వ్రతాన్ని ఆచరిస్తే కార్తీక మాసం మొత్తం వ్రతం చేసిన పుణ్యఫలం లభిస్తుందట ఎప్పుడు చేయాలి అనంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నుంచి మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి వరకు గల ఈ ఐదు రోజుల్ని కూడా పంచపర్వాలు అంటారు కాబట్టి ఈ ఐదు రోజులు వ్రతాన్ని చేసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు కార్తీక మాసంలో ఉన్న అన్ని రోజులు కూడా విశేషమైనవి అయినా కూడా ప్రత్యేకించి ఈ ఐదు రోజులు కార్తీక మాసంలో ఎక్కువ విశేషమైనవిగా చెప్తారు ఇక ఐదు రోజుల విశేషం కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఏకాదశి తర్వాత మర్నాడొచ్చే వచ్చే ద్వాదశి తిథిని చిలుకు ద్వాదశి అని అంటారు కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని ఈ ఈరోజే మధించారట కాబట్టి దీన్ని చిలుకు ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు ఉసిరిక కొమ్మ విష్ణువు అవతారంగా తులసీదేవిని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ఈ రోజున ఉసిరిక కొమ్మను తులసి మొక్కను కలిపి తప్పకుండా పూజించాలి కార్తీక ద్వాదశి నుంచి పౌర్ణమి లోపల నిర్వహించే తులసీ కళ్యాణం కూడా ఈరోజే జరిపించడం జరుగుతుంది ఇక యతీశ్వరులు సాధువుల చాతుర్మ్యాస్య వ్రతదీక్ష కూడా ఈరోజుతోటే ముగుస్తుంది ఆ తర్వాత కార్తీక శుద్ధ త్రయోదశి ఈ రోజున కార్తీక విధుల్ని అనుసరిస్తూ వీలైతే సాలగ్రామ దానం కూడా చేయాలి కుదిరితే ఈ రోజును కూడా ఉపవాసం ఉండాలి రాత్రిపూట భోజనం చేయకూడదు త్రయోదశి తిథికి శనిదేవుడు అధిపతి కాబట్టి ఈ రోజున చేసే పుణ్యకార్యాల వల్ల శనిశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తరువాత కార్తీక శుద్ధ చతుర్దశి దీనినే వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు శివకేశవులకు భేదం లేదని తెలియచేయటానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున కాశీ క్షేత్రానికి వచ్చి శివుణ్ణి అర్చించడం జరుగుతుందిట కాబట్టి ఈ రోజున లింగవ్రతాన్ని ఆచరించి జాగరణ చేయాలి ఈ రోజున శివకేశవులను ఆరాధించి దీపదానం చేసుకోవాలి ఇక చివరిగా కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన తిథి దీన్నే దేవదీపావళిని కైసిక పౌర్ణమని ఇక జీడికంటి పౌర్ణమని కూడా పిలుస్తారు కొంతమంది అయితే కుమార దర్శనం అనే పేర్లతో కూడా పిలుస్తారు ఈరోజు విశేషం ఏంటంటే జ్వాలా తోరడం దీపాన్ని వెలిగించటం దీపదానాలు నదీ స్నానాలు తులసి ఉసిరి చెట్లను పూజించటం వంటి పనులను తప్పకుండా నిర్వహించాలి ఇలా కార్తీక ఏకాదశి రోజు నుంచి పౌర్ణమి వరకు కూడా ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఏ తిథుల్లో ఎలా చేసుకోవాలో పూజలు ఆ విధంగా ఆచరించి కార్తీక మాసం మొత్తం అంటే నెల రోజులు నియమాలు పాటిస్తూ ఉపవాసాలు చేస్తూ వ్రతం చేస్తారు కదా అది చేయలేని వారు ఆ నెల రోజులు చేసిన ఫలితాన్ని ఈ ఐదు రోజులు చేస్తే పొందుతారట ఇక కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఖచ్చితంగా హారతినివ్వాలి అవకాశం లేనివారు కనీసం ఆలయాలకు వెళ్ళైనా స్వామివారికి హారతిస్తుంటే చూసి కళ్ళకద్దుకోవాలి ఈ రోజున హారతి కర్పూరాన్ని ఆలయాల్లో సమర్పించండి ఇలా చేస్తే అకాల మృత్యుదోషము తొలగిపోతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే